వరంగల్ కొత్తవాడ చేనేత కేంద్రంలో దళారులు భారీ మోసానికి పాల్పడ్డారు. కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన రుణాల నుంచి పర్సంటేజీల చొప్పున భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. 900 మంది చేనేత కార్మికుల అభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వం ఒక్కొక్కరికి 60,000 చొప్పున రుణాలు మంజూరు చేయగా కొందరు పెద్ద మనుషులు మధ్యవర్తిగా వ్యవహరించి వారి వద్ద నుంచి 18,000 నుంచి 20,000 చొప్పున వసూలు చేశారు. అలా మొత్తం 600 మంది దగ్గర సుమారు 60 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు దోపిడీకి పాల్పడ్డారు. ఈ దోపిడీకి పాల్పడిన 6 దళారులపై రాష్ట్ర చేనేత జౌళి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ తస్లిమా విచారణ చేపట్టారు. తాము మోసపోయిన డబ్బులను తిరిగి ఇప్పించాలని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ తస్లిమాకు కార్మికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కార్మికులు ఇచ్చిన వినతి పత్రాల ఆధారంగా దళారులపై చర్యలు తీసుకుని వారి డబ్బును తిరిగి ఇప్పించేందుకు జౌళి శాఖ చర్యలు తీసుకుంటోంది. మాఫీ అయినటువంటి రుణ మొత్తంలోంచి కొంత అమౌంట్ని వాళ్ళు తీసుకున్నారన్న ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో మా డైరెక్టర్ గారైనటువంటి శైలజారామయ్యర్ గారు నన్ను విచారణాధికారిగా నియమించారు. సో దానిపై ఈరోజు విచారణ ఈరోజు నిర్వహిస్తున్నాను. ఈ విచారణలో ఇప్పటి వరకు దాదాపుగా ఒక 15 మంది 20 మంది వారు తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఆ వాంగ్మూలంలో మధ్యవర్తులు కొంత అమౌంట్స్ తీసుకున్నట్టుగా చెబుతున్నారు. యాక్చువల్గా ప్రభుత్వ ఉద్దేశము ఏమిటి అంటే ఏదైనా లబ్ధి డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్కి పంపించినట్లయితే ఈ మధ్యవర్తుల దళారుల ప్రమేయం ఉండకూడదన్న ఉద్దేశంతో మేము డైరెక్ట్గా డీబీటీ చేశాము. అయినప్పటికీ కూడా ఈ మధ్యవర్తులకు మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడి వాళ్లే, ఈ లోకల్ వాళ్లే మమ్మల్ని నయానా భయానా భయపెట్టి మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అనేది చెప్పడం జరుగుతుంది.